హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. రేపటి నుండి మరి ఎన్టీఆర్ గారు దేవరా సినిమా ఫీవర్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇంకా 24 అవర్స్ కూడా లేదు. మరి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ విధంగా జరిగింది? మరి వాళ్ళ యుఎస్లో కూడా మూవీ పడింది. సో యుఎస్ఏ రివ్యూ ఏంటి సార్, మీ ఒపీనియన్ వీటి పైన? యా, ముందుగా దీని ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి దేనికి కానంతగా దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత ఆయన సోలోగా రావడం, 2018లో ఆయన ఫస్ట్ లాస్ట్ అరవింద సమేత సినిమా తర్వాత ఇదే ఆయన సోలోగా. ఎందుకంటే 3RRR ఆయన సెకండ్ స్థాయి క్యారెక్టర్ వేశాడు. మెయిన్ రోల్ మనకి రామ్ చరణ్ ఉంటుంది, ఇతంది స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది. అయితే దీనికి నెగిటివ్ ఇది కూడా ట్రోల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. నెగిటివ్ ట్రోల్స్ వచ్చే కొద్దీ పాజిటివ్ బడ్జెట్ మెల్లగా పెరుగుతూ పోయింది. సో దానివల్ల సినిమాకి బిజినెస్ అయితే బ్రహ్మాండంగా అయింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 300 crores పైన బిజినెస్ జరిగింది అని అంటున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో 160 crores జరిగింది అనేది చెప్తున్నారు. ఇండియా వైజ్ 200 crores అనేది. సో దీన్ని మనం డివైడ్ చేస్తే నైజాం 45 crores జరిగింది, తర్వాత సీడెడ్ 25 crores బిజినెస్ జరిగింది, తర్వాత ఉత్తరాంధ్ర 14 crores, గుంటూరు 8.5 crores, ఈస్ట్ 8.5, వెస్ట్ 6.5, తర్వాత కృష్ణ 7 crores. ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణ కలిపితే 118.5 crores, తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో 118.5 crores బిజినెస్ జరిగింది. ఇక తమిళనాడులో 8 crores, కర్ణాటకలో అయితే ఎప్పుడూ లేనంతగా 16 crores ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కేరళలో 2.5 crores, ఇతర ప్రాంతాలు కలిపితే 30 crores. మొత్తంగా ఇండియా వైజ్ అయితే 175 crores, ఓవర్సీస్ 28 crores, అన్నీ కలుపుకుంటే 203 crores ఇది ఇంటర్నేషనల్ వైడ్గా బిజినెస్ అయింది. అయితే ఇప్పుడు ఇంత బిజినెస్ అయింది కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం ఇండియా వైజ్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే 300 crores గ్రాస్ కలెక్ట్ చేస్తే కానీ అంత రికవరీ కాదు. ఓవరాల్గా మిగతా ఇంకొక 100 crores ఇతర భాషల్లో అవ్వాలి. అట్లా ఓవరాల్గా 400 crores గ్రాస్ వస్తేనే ఇది హిట్ అయినట్టు లెక్క. సో ఈ స్థాయిలో ఇప్పుడు ఇది రిలీజ్ అవుతూ ఉంది. ఆల్రెడీ ఇందాక యుఎస్లో షో కంప్లీట్ అయింది అని చెప్తున్నారు. ఇప్పుడే మనకి రివ్యూలు కొన్ని నేను చూశాను, కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే యుఎస్లో కూడా ఇది సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తారక్ సినిమాలకి దేనికి రానంత ప్రీ రిలీజ్ బిజినెస్ అక్కడ కూడా జరిగింది. సో అక్కడ కూడా తెలుగు అభిమానులందరూ, తెలుగే కాకుండా ఇతర భాషల వాళ్ళు కూడా దేవరికి వెళ్ళారని చెప్తున్నారు. ఎందుకంటే ఇది నెగిటివ్ స్ప్రెడ్ వల్ల కూడా చూడాలనే ఫీలింగ్ ఉంది, అంటే ఇది ఎలా తీసుంటారు ఏంటి అనేది. ఆ తర్వాత దీని మీద టెక్నికల్ క్రూ మాట్లాడడం కానీ, రాజమౌళి ఫ్రెండ్స్ స్టూడీస్ మాట్లాడడం కానీ, ఈవెన్ అనిరుద్ధ్ అయితే ఎక్స్ట్రాడినరీ మూవీ, నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీ చేయలేదని కూడా అనిరుద్ధ్ చెప్పాడు, అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇలాగ దీని పట్ల ఒక బజ్ అయితే బాగా మెల్లగా క్రియేట్ అయింది స్లోగా. సో దాంతో అక్కడ ఉన్నవాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్ళారు. సో వాళ్ళ ఇది ఎక్కడ కూడా అప్సెట్ కాలేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్టాప్ అంతా కూడా థీమ్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఆ గ్రామాలని ట్రైబల్ గ్రామాలని ఎస్టాబ్లిష్ చేయడం, ఆల్రెడీ కథ ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అదేంటంటే ఒక పైరేట్ ట్రైబ్స్ సంబంధించిన కథ ఇది. పైరేట్స్ అంటే సముద్రంలో షిప్పులు వెళ్తున్నప్పుడు ఆ షిప్పుల మీద దాడులు చేసి ఆ షిప్పుల్ని దోచుకోవడం, ఒక్కోసారి ఆ షిప్పుల్ని తమ కంట్రోల్లో పెట్టుకొని డబ్బులు లాగడం, ఇది బేసిక్గా పైరేట్స్ చేసే పని. అలాగా ఇది ఒక సముద్రము ఒడ్డున నివసించే ఒక 10 గ్రామాల ట్రైబ్స్ వాళ్ళు షిప్పుల్ని దోచుకుంటూ ఉంటారు. ఆ గ్రామంలో ప్రధానంగా 2 గ్రూపులు ఉంటాయి ఈ 10 గ్రామాల్లో, ఒకటి శ్రీకాంత్ గ్రూపు, రెండోది సైఫ్ అలీ ఖాన్ గ్రూపు. సో దీంట్లో మన దేవరా అనే ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్, ఎన్టీఆర్ క్యారెక్టర్ రెండు ఉంటాయి ఇక్కడ, తండ్రి కొడుకులు దేవరా వర, విలన్ పేరేమో బైరా సైఫ్ అలీ ఖాన్. సో ఇప్పుడు దేవరా ఎంటర్ అయ్యి ఈ గ్రామాల్లో, వీళ్ళ గ్రామాల్లో ఉన్న ట్రైబ్స్కి భయం అనేది తెలియదు, దే నెవర్
అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి భయం అనేది వాళ్ళు ఎరగరు. ఎందుకంటే వాళ్ళని భయపెట్టే అంశం ఏది కూడా లేదు, ఎవరు కూడా లేరు ఇప్పటి వరకు. సో అలాంటి వాళ్ళకి భయం చూపించి మీరు బతకాల్సింది ఇలా కాదు, దొంగతనం చేసి కాదు, నీతిగా బతకాలి అని నేర్పించిన కథే ఇది బేసిక్గా. ఇందులో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కాబట్టి ఫస్ట్ పార్ట్లో దాదాపు 3 అవర్ వరకు వచ్చింది సెన్సారు. మళ్ళీ వీళ్ళు ఒక 7 మినిట్స్ కట్ చేశారు, కట్ చేసి 2.5 వరకు తగ్గించగలిగారు వీళ్ళు. సో అందువల్ల లెంగ్త్ బిగినింగ్ కంటే కూడా ఇప్పుడు ఇంకా షార్ప్గా అయింది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా సీనియర్ దేవరా ఎలా ఇది చేశాడు ఇవన్నీ, తర్వాత వాళ్ళిద్దరి మధ్య సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ మంచిగా ఉంటాడు, దాని తర్వాత ఏమార్చి పెద్ద దేవర్ని సముద్రంలో చంపేస్తాడు. సో ఇతనేమో చిన్న దేవర కొడుకు వర జూనియర్ ఎన్టీఆర్ కొడుకు ఎన్టీఆర్ ఏమో పిరికివాడిగా పెరుగుతాడు. సో ఇప్పుడు ఇతను పెద్ద దేవర మళ్ళీ వచ్చాడా, లేకపోతే వరనే దేవరలాగా యాక్ట్ చేసి బతికి ఉన్నట్టుగా యాక్ట్ చేసి వరనే డబుల్ యాక్షన్ చేశాడా, అంటే ఇక్కడేమో పిరికివాడిగా ఉంటాడు తెలియకుండేమో వాళ్ళ నాన్నలాగా బిహేవ్ చేస్తూ వీళ్ళని మళ్ళీ ఎట్లా ఆటగట్టించాడు అనేది బేసిక్గా ఉందని చెప్తున్నారు. కథ పరంగా అయితే ఇది, బట్ కథ గొప్పగా ఏమీ చెప్పడానికి ఏమీ అన్ని ట్విస్టులు టర్న్ లేకపోయినా స్క్రీన్ ప్లేలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. చాలామంది ఏమనుకున్నారంటే ట్రైలర్లో మొత్తం కథ చెప్పేశాడు శివ అనుకున్నారు, కానీ కథ చెప్పంది చాలా ఉందని చెప్తున్నారు రివ్యూలో వాళ్ళు. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అందుకనే మేము కూడా బయట పెట్టలేదు అంటున్నారు. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ముఖ్యంగా సముద్రం మీద ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే మనం చూసాం, కానీ ఇండియన్ స్క్రీన్ మీద సముద్రాన్ని ఇలా ఎవరూ చూపించలేదు. ముఖ్యంగా అండర్ వాటరు, వాటరు లోపల పైన ఇటువంటి సీన్లు ఎక్కడా రాలేదు. కొంతవరకు పొన్నియిన్ సెల్వంలో వచ్చాయి, కానీ అవి ఈ స్థాయి ఇవి లేవు అని కూడా రివ్యూలో చెప్తున్నారు. పొన్నియిన్ సెల్వంలో కూడా సముద్రం ఫైట్ అది ఉంటుంది, కానీ ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది. అట్లాగే షార్క్ని ఇతను షార్క్తో పోరాటం, షార్క్ని మచ్చిక చేసుకోవడం, షార్క్ని తన వాహనంలాగా చేసుకోవడం ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అనేది చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే ముఖ్యంగా లాస్ట్ 40 మినిట్స్ అయితే ఇప్పటివరకు మనం ఎవరం కూడా ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి చూడలేదు, అంత ఎఫెక్టివ్గా ఉంది అనేది చెప్తున్నారు. దాన్ని అయితే మనం ఊహించలేము ఇలా ఉంటుంది సినిమాలో అనే ఉంటుంది అనేది ఎవరు ఊహించలేము. ఖచ్చితంగా 40 నిమిషాలు చాలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి, రికార్డులు క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. అట్లాగే ఎన్టీఆర్ కూడా తన మొత్తం కెరియర్లో ఇలాంటి 2 పాత్రలు ఇప్పటి వరకు చేయలేదు, అన్ని రకాల డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, ఇంత పెరోసెస్ చేయలేదని. అట్లాగే శివ కూడా ఇప్పటివరకు తీసిన సినిమాలో ఇటువంటి జానరాన్ని శివ చేయలేదు. శివ దాంట్లంతా కూడా మైల్డ్గా ఉంటాయి, కథ ఉంటుంది, ఏదో ఒక సంస్కరణ లేకపోతే సమాజానికి ఏదో చేయడం ఇలాంటివి ఉంటాయి, అప్పుడప్పుడు విశ్వరూపం హీరో చూపించడం అనేదే ఉంటుంది తప్ప ఇంత ఒక మాస్ ఎంటర్టైన్ ఒక రాజమౌళి తీసినట్టుగా ఉంది ఇది, ఆ స్థాయిలో మాస్ ఇది చేశాడనేది ఎక్కువ మంది చెప్తున్నారు. అట్లాగే అండర్ వాటర్ సీన్లు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక ఫైట్స్ ఆయుధాలు వచ్చి ఇన్ని రకాల ఆయుధాలు ఏ సినిమాలో కూడా లేవని చెప్తున్నారు. ఎందుకంటే ఆయుధాల చుట్టూ కూడా ఆయుధాలు కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ సినిమాకి. ఎందుకంటే ట్రైబల్స్కి ఆయుధాలు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు వేరే టెక్నాలజీ ఏమి ఉండదు వాళ్ళకి, ఆయుధాలే వాళ్ళకి టెక్నాలజీ అన్నీ కూడా. సో ఆయుధాలు వాళ్ళ పార్ట్ లాగా వాళ్ళని ఆయుధాలని తీవ్రంగా పూజిస్తారు కూడా. సో అటువంటి ఆయుధాలు కూడా ఈ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఆయుధాలని ఇన్ని రకాల ఆయుధాలని మేము ఇప్పుడు చూడలేదు, వాటిని ఎన్టీఆర్ వాడిన పద్ధతి కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు. అట్లాగే దీంట్లో డ్రామా హ్యూమన్ సెంటిమెంట్ కూడా ఉంది. తల్లిగా చేసిన మరాఠీ ఆర్టిస్ట్ కావచ్చు, ఆమె ఎక్స్ట్రాడినరీగా చేసింది, మొదటి ఎన్టీఆర్ భార్యగా 2 ఎన్టీఆర్ తల్లిగా చేసింది. అట్లాగే జాన్వి కూడా స్క్రీన్ మీద చాలా బాగుంది అనేది చెప్తున్నారు. సో దీంట్లో ప్రధానంగా కామెడీ తక్కువ ఉంది, కానీ డ్రామా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే కొడుకు ఎన్టీఆర్తో కొన్ని కామెడీ సీన్లు ఉన్నాయి. ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ సినిమా ఉంది, ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అనేక రికార్డుల్ని క్రియేట్ చేస్తుంది అనేది యుఎస్ టాక్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.